हेलो फ्रेंड्स नीन मी कोटी वेलकम टू मन चैनल मल्टी विजडम फ्रेंड्स एराडा बीच पक्कन उन्नटुवंटि अत्यंत महिम कलिगिनटुवंटि दुर्गा माता टेंपल दग्गर उन्नाम सो ई गुडितालिक प्रत्येकतल गुरिंचि मनं ई रोज तेलुसुकुंदाम सो ई अम्मवारि तालिक शक्तिल गुरिंचि मनं तेलुसुकुंटे मनकु गूस बंप्स वस्तायन्नमाट सो क्लियर गा मनं पूजार गारितो माट्लाडि ई गुडि प्रतिष्ठ प्लस ఈ గుడిదళిక స్థల పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన అమ్మవారి టెంపుల్ అన్నమాట సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ నా ముందు వీడియోలో హిడెన్ బీచ్ గా పేరు పొందిన యారాడా బీచ్ గురించి చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారు అయితే ఈ వీడియోలో ఈ హిడెన్ బీచ్ లో ఈ ప్రకృతి సౌందర్యాల మధ్య హిడెన్ గా ఉన్న ఈ దుర్గామాత అమ్మవారి దేవాలయాన్ని చూద్దాం హిడెన్ టెంపుల్ అనడానికి గల కారణం ఏంటంటే నిజంగానే ఈ బీచ్ కు వచ్చే వారిలో కూడా చాలా అంటే చాలా తక్కువ మందే చూస్తుంటారు ఈ అమ్మవారి దేవాలయాన్ని చాలా మందికి ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు అండ్ అందుకే మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూసినా యారాడా బీచ్ కి సంబంధించిన వీడియోస్ ని అయితే మనం చూస్తాం గానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్ గురించి మాత్రం ఏ ఒక్కరు ఏ వీడియోస్ లో గానీ ఎక్కడ ప్రస్తావించలేదు అయితే ఈ యారాడా సాగర్ తీరాన ఆ దుర్గామాత అమ్మవారు ఆలయం ఎంత అందంగా ఉంటుందో ఈ ఆలయ నిర్మాణానికి వెనుక ఉన్న చరిత్ర కూడా అంతే అందంగా ఉంటుంది కొన్ని ఏళ్ల క్రితం ఆ అమ్మవారు ఈ సాగర్ తీరాన స్వయంభువిగా చిన్న విగ్రహ రూపంలో వెలిసారు ఇది చూసిన యారాడా గ్రామస్తులంతా ఆ తల్లికి ఒక చిన్న గుడిని కట్టి అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టారు ఇలా రోజులు గడుస్తుండగా అమ్మవారి టెంపుల్ మరీ చిన్నదిగా ఉండటం దానికి తోడు సాగర్ తీరం కావడం వల్ల సముద్రపు గాలికి వచ్చే ఇసుక చేత గుడి సగానికి కబ్బడిపోవడం వలన అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆ చిన్న ద్వారం గుండా లోపలికి వెళ్ళి దర్శించుకోవాల్సి వచ్చేది ఇలా ఉండగా అమ్మవారు పదే పదే గ్రామస్తులపై ఆవహించి పూనకాలమ్మగా వచ్చి ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశించినట్టు ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఆ తర్వాత గ్రామస్తులంతా కలిసి కసింకోట నుంచి ఒక మంచి సిద్ధ పండితుల్ని తీసుకొచ్చి వారి సారథ్యంలో అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు అయితే మొదట్లో అమ్మవారి పాత విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని కట్టే ప్రయత్నం చేస్తే అమ్మవారు అంగీకరించకపోవడం వలన పాత విగ్రహం అంటే మూల విరాట్ను అలాగే ఉంచి దాని వెనుక కొత్త విగ్రహ నిర్మాణం అయితే జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయ నిర్మాణానికి చెన్నై నుంచి శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి గ్రామస్తులంతా జరిపించారు అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి గర్భగుడి నిర్మాణానికి వాడిన మొత్తం రాతి ఇటుకల్లో ప్రతి ఒక్క ఇటుక యారాడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక్కొక్క ఇటుకను ఉంచి వారం రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధాభక్తులతో ఇంటిల్లపాది పూజించి ఇచ్చిన ఇటుకలతో ఈ అమ్మవారి గర్భగుడి నిర్మాణం అనేది జరిగింది అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామస్తుడు కాకపోయినప్పటికీ అమ్మవారు తన జీవితంలో చూపించిన మహిమలను ప్రత్యక్షంగా అనుభవం పొంది తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని మిగతా జీవితాన్ని ఈ అమ్మవారి సేవకే అంకితమిచ్చిన ఒక స్వామివారి మాటల్లో కూడా ఈ అమ్మవారి ప్రత్యేకతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ దుర్గామాత అమ్మవారి టెంపుల్ సో ఈ గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుందంట ఈ అమ్మవారు ఇక్కడికి ఇక్కడ రావడానికి గల ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి ఈ ప్రాంగణం తాలిక స్థల పురాణం ఇక్కడ స్వామివారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి యాక్చువల్లీ ఇది అయితే పురాణం 250 ఇయర్స్ అబో ఆ మూలవేరాట్ ఉంది కదా చిన్నది ఆ చిన్నది వెలిసింది ఫస్ట్ దాని గురించే తెలియదు ఇక్కడ అమ్మవారు అనేది నిజంగా ఉన్నది దాని తర్వాత ఇవిడ దగ్గరుండి అమ్మాయి గుడి కట్టించింది ఒంటి మీద పూనకాల రూపంలో వచ్చేసి ఇంచుమించుగా ఒక 12 ఇయర్స్ అవుతుంది గుడి ఉంటుండగానే గుడి కట్టించుకొని ఆ తర్వాత పై స్లాబ్ వేసినప్పుడు ఆ గుడి పగలు కొట్టారనమాట యాక్చువల్గా ఏంటంటే ఈ ఇల్లు ఈ ఇటుకలు ఉన్నాయి కదా ఇంటికి ఒక ఇటుకు చెప్పుని ఇచ్చారు ఈ లోపల వరకు హైట్ వరకు కూడా ఇంటికి ఒక చెప్పుని కావాలని చెప్పి దగ్గరుండి కట్టించుకొని అమ్మవారు ఇక్కడ కట్టించుకున్నారు కూడా అందుకని దగ్గర అనుకోకుండా 11 ఇయర్స్ నుంచి కూడా పండగ దసరా అయితే పండగ బాగా జరుగుతుంది చాలా నిదర్శనగా తల్లి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలు కొంగు బంగారం అందరి కోరికలు తీర్చడం జరిగింది నేను వచ్చిన దగ్గర చేత మాత్రం చాలా చాలా వాళ్ళకి కోరికలు తీరడం పండగలు జరగడం మాత్రం నాకు మేము చేస్తూ ఉంటాం అది పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగడం కానీ సమస్యలు ఏదైనా ఇంటి సమస్యలు కానీ
మ్యారేజ్ సమస్యలు కానీ ఏదైనా సమస్యలు అయినా సరే ఇక్కడ రాగానే ఆవిడ పిలవగానే పలికి ఆవిడ కోలికలు తీర్చి మళ్ళీ వచ్చి పండుగలు చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఆవిడ ఈ ఊరు అనమాట ఆయనది, ఆయనకి మనకన్నా బాగా తెలుస్తుంది ఆయన. సార్ మీ మాటల్లో కూడా చెప్పండి, గుడితాలకి ప్రత్యేకత ఏంటి అసలు? యాక్చువల్లీ యారాడ గ్రామం అనేది 400 ఇయర్స్ అబౌవ్ నుంచి ఇక్కడ నివసిస్తున్నాం అందరమే. దానితోటి ఈ అమ్మవారు ఈ స్థలపురం చిన్న విగ్రహం అయితే ఉంది కదా, అది 250 ఇయర్స్ నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉంది. అప్పుడు చిన్న మండపం అనేది ఉండేది. అమ్మవారు ఇక్కడ మాకు ఆలనాపాలు అన్ని విధాలుగా లేదని చెప్పేసి ఊర్లో ఉన్న ప్రజల మీద అమ్మవారు పూనకాలు వచ్చి ఇవ్వాలి అందరితో మాట్లాడి గుడి అనేది కట్టించుకోవడం జరిగింది. ఈ రాయి అనేది ప్రతి ఇంట్లో ఒక వారంలో పూజించి ప్రతి ఇంటికాని తీసుకొచ్చడం జరిగింది. ప్లస్ దాంతో ఏంటంటే ఇక్కడ బీచ్ ఉన్న వాతావరణంలో గుడి కూడా బాగానే ఉండడం వల్ల జనాలందరూ అడవడకు రావడం జరుగుతుంది. అమ్మవారిని అనుకున్న ప్రతి కోరిక కూడా ఇక్కడ జరుగుతుంది. ఏరాళ్ళలో ఉన్న ప్రతి గ్రామ దేవతలతో కూడా అన్ని విధాలుగా సరే ఈ అమ్మవారు మాకు అన్ని విధాలుగా సహసహకారం చేస్తూ మమ్మల్ని జాగ్రత్తగా చూస్తూ ఈ బీచ్ నుంచి ఎటువంటి ఆఘాతం రాకుండా మాత్రం అమ్మవారే చూస్తుంది. ఉదయం తుఫాన్లో కూడా ఇటు ఎవరు కూడా అక్కడ బయటికి వెళ్లకుండా ఈ అమ్మవారే మమ్మల్ని కాపాడింది. అయితే ఎలా అంటే మామూలుగా దసరాలో ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ ఉత్సవాలు అయితే యాక్చువల్లీ 12 ఇయర్స్ అనేది ఒక పండుగ జరుగుతుంది భయ్య. ఆ పండుగ చాలా హైలైట్. తక్కువలో తక్కువ ఒక ఇంటి ఖర్చు 150,000 అవుతుంది పక్కగా. ప్రతి ఇంటి నుంచి 2 పోతులు వస్తాయి అమ్మవారికి. పోతులు వచ్చి చాలా భారీగా జరుగుతుంది పండుగ. ఆ పండుగ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఆ పండుగ. జనరల్గా రెగ్యులర్గా అయితే దసరా అనేది ఇంకా మామూలు చూడక్కర్లేదు. తక్కువలో తక్కువ ఒక 4,000 మెంబర్స్కి దసరా అయింది. మళ్ళీ దసరా 12 ఇయర్స్ అనేది ఈ 2 ఇయర్స్లో మాత్రం పక్కగా అయితే అవుతుంది. 2-3 ఇయర్స్లో దసరాలోనే అయితే మాత్రం పక్కగా 5,000 మంది పక్కగా అనుసంధానం ఇక్కడ జరుగుతుంది. చాలా భారీగా జరుగుతారు ఇక్కడ. ఎవరికి తోచినంత ధన సహాయంతో అమ్మవారి పండుగ మాత్రం అతి భారీగా జరుగుతుంది దసరా నాడు మాత్రం. ఒక లక్ష్మీవారం, శుక్రవారం, ఆదివారం మాత్రం ఫుల్గా కంప్లీట్గా జనాలు రావడం జరుగుతుంది. మిగతా టైంలో కొంచెం తక్కువ ఉంటుంది జనాలు. సాయంత్రం పూట 6 అయితే ఇక్కడ ఎవరు ఉండరు, అంటే క్లోజ్ అయిపోద్ది. చాలా తక్కువ మంది వస్తారు కదా. సో ఇది స్థలపురాణం. స్వామివారి మాటల్లో ఆయన ఇక్కడికి వచ్చి ఎన్ని అంటే ఆయన పౌరత్వం ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఆయన యొక్క అనుభవాల గురించి మనం తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. నా పేరు సాయిప్రకాష్ అండి. యాక్చువల్గా నేను ఉండేది సిండియాలో ఉంటాను. నేను చాలా పీక్ స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానని ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం జరిగింది. అక్కడ వదిలిన దగ్గర నుంచి ఇక్కడ నాకు మెసేజ్ పాస్ అయింది. 21 డేస్ ఉండి డే అండ్ నైట్ ఇక్కడ ఉండి జపం చేయాలి లేకపోతే పూజలు చేయమని చెప్పి సేవ చేయమని చెప్పి ఇక్కడ మెసేజ్ రావడం వల్ల నేను ఇక్కడ ఉండగలిగాను. ఫస్ట్ నేను వచ్చిన దగ్గర నుంచి అయితే నిజంగా ఇవ్వాలి నాకు 2 డేస్ ఇక్కడ 6:30 తర్వాత ఎవరు ఉంటారని సంగతి నాకు తెలియదు. కానీ నేను అనుకోకుండా ఇక్కడ రావాలి, 21 డేస్ సంకల్పం చెప్పాలి అని సంకల్పించుకున్నాను కాబట్టి 21 డేస్ కంపల్సరీ ఉండాలని చెప్పి వచ్చేయడం జరిగింది. 6:30 తర్వాత ఇక్కడ ఎవరు ఉండరండి. అట్లా కరెంటు కూడా ఉండదు. అట్లీస్ట్ ఒకే ఒక ల్యాంప్ ఉంటుంది, అక్కడ సోలార్ ల్యాంప్ ఉంటుంది. నైట్ టైం కరెంటు కూడా ఉండదు ఇక్కడ. అలాంటిది నేను ఫస్ట్ నాకు తెలియక వచ్చేసి 2 డేస్ ఉన్నాను. 2 డేస్ ఉన్న తర్వాత 3rd డే కొంచెం చాలా భయపడ్డాను. యాక్చువల్గా ఈ ఊరోలు చెప్పడం అమ్మవారు ఇక్కడ తిరగడం మాత్రం వాస్తవం. అమ్మవారు తిరగడం వల్ల జరుగుతుంది అన్నప్పుడు 2 డేస్ కూడా చాలా రాత్రులకు భయపడేవాడిని. చీకటిలో సముద్రం పట్టిన ఉండడం అంతా ఇట్ ఈస్ ఏ నాట్ జోక్. అలాంటిది ఆ రోజు నాకు అనుకోకుండా బుధవారం అమ్మవారు నైట్ నేను భయపడ్డాను. భయపడి బుధవారం చాలా ప్రాధాయపడ్డా అమ్మ ఏంటమ్మా నేను నమ్ముకొని వచ్చాను, నాకు ఇదైనా పరిస్థితి, రాత్రి ఎవరు ఉండట్లేదు, ఈ పాములు పురుగులు ఏంటి కొండలో చుట్టూ చూసి నేను చాలా భయపడుతున్నానంటే ఆవిడ నా కల్లో కనిపించి నీకేం పర్లేదు నేనున్నాను అని తిరగడం చెప్పడం జరిగింది. 1:30 లాస్ట్. ఆ 1:30 నేను బయటకు వచ్చేసరికి పౌర్ణమిలో ఎలాగైతే నాకు కనబడుతుంది అలాగా ఈ రోజు కూడా స్టిల్ నైట్ నేను ఉండడానికి ఇక్కడ 21 డేస్ అలాగా ఉండవలసింది. నేను 41 డేస్ ఇదే రాత్రి ఇదే చీకట్లో నేను జరుపు ఆవిడ అండదండలతో నేను ఉండడం జరిగింది. ఈ రోజు కూడా నాకు కావాల్సినప్పుడు ఉండొచ్చు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే నేను టెంపుల్గా భావించాను, సొంత ఇల్లాగా భావిస్తుంది, ఆవిడ మా దేవతలా భావించాను, సొంత అమ్మలాగా అలాగే కొడుకులా చూస్తుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలామందికి చాలా చాలా జరగడం జరిగింది. ఇవిడ రాత్రి నేను ఇక్కడ పడుకున్నప్పుడు చాలామందికి ఈ ఊరు వాళ్ళు కూడా నిరూపించాను. ఆవిడ వెళ్ళినప్పుడు కానీ గజ్జలు చెప్పడం ఇవ్వడం కానీ సన్నయ మేళాలు కానీ మంత్రాలు కానీ వేచడం ఊర్లోకి వెళ్ళి గ్రామం కాపాడుకొని తిరిగి వస్తూ ఉంటుంది. అది స్వయానుభవాలు ఉన్నాయి. ఎవరన్నా నాతో ఉండాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. వాళ్ళు చూడాలి వినాలనుకుంటే చాలామంది, నేను కూడా ఫస్ట్ అనుకున్నాను. మన సినిమాలో చూడడం, ఒంటి మీదకి అమ్మవారు రావడం, సినిమాలో చూడడం, వినడం తప్ప నాకు లైవ్లో ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఒకప్పుడు మీలాగే నేను నమ్మలేదు.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాత్రులు ఇక్కడ ఉండి ఆ మంత్రదాల శబ్దాలు విని ఆ గంట శబ్దాలు నేను విన్నాను వినిపించాను కాబట్టి చూడడం అంటే జరగలేదు చూడలేము కాబట్టి విన్నాను విన్న తర్వాత ఈరోజు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు కానీ ప్రతి కొత్త వాళ్ళకి కానీ ఈ టెంపుల్ గురించి నేను చెప్పడం జరుగుతుంది వస్తున్నారు సో అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ వాళ్ళ తాలూకు బాధలు చెప్పుకొని వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని నేను సదా ప్రార్థిస్తూ నేను ఉద్యోగం జాబ్ కూడా రిజైన్ చేయడం జరిగింది నేను కేవలంలో ఇన్ఛార్జ్ చేస్తాను నా ఫీల్డ్ మొత్తం 22 ఇయర్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లాత్ ఫీల్డ్ నేను ఒక మేనేజర్ ర్యాంక్లోంచి నేను ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ సేవ చేయడం రమ్మంటే నేను జాబ్ కూడా రిజైన్ చేసి ఇక్కడికి సేవ చేస్తూ ఉన్నాను నాలాంటి వాళ్ళు ఉన్న బాధలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చెప్పుకొని వాళ్ళు కూడా హ్యాపీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని శుభముఖం చెప్పుకున్నాను ఆ తల్లి సాక్షిగా మీకు కూడా రండి దర్శించండి మీ కోరికలు చెప్పుకోండి తరించండి మీకు ఈ ఛానల్ వాళ్ళు కూడా మీకు చాలా మంచి పని చేశారు నేను వచ్చిన దగ్గర నుంచి నేను చాలాసార్లు అనుకుంటున్నాను ఈ ఛానల్ ఇక్కడ రావడం కూడా నిజంగా అమ్మవారు పంపించిందనే తప్ప అమ్మవారులో పంపించింది ఇక్కడ రావడం అంటే ఎవరు జరగదు చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి బట్ ఏంటంటే వీళ్ళకి కూడా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను ఈ ఛానల్లో చేసిన చాలా మంచి పని సో ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా వీలున్నంత మట్టుకు మాత్రం చూడండి వీలుంటే రండి రండి కలవండి తప్పకుండా సక్సెస్ సాధించండి ఏదైనా సరే మీరు అనుకున్న మాత్రం సాధించండి తప్పకుండా జరుగుతుంది ఇక్కడ ఓకే సో ఫ్రెండ్స్ స్వామివారి మాటల్లోనే విన్నారు కదా ఈ అమ్మవారి తాలూక మహిమల గురించి సో ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటారనే మా మనవి ఫ్రెండ్స్ చూసారు కదా స్వామివారి మాటల్లో ఈ అమ్మవారి గుడి ఎప్పుడు నిర్మించబడింది సో దీని తాలూకు ప్రత్యేకతని మీరు తెలుసుకున్నారు కదా సో ఖచ్చితంగా యారాడ బీచ్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి టెంపుల్ని దర్శించుకొని వాళ్ళ కోరికలను తీర్చే ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని వెళ్తారని చెప్పి మా మనవి సో ఉంటాను నెక్స్ట్ మరో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారుగా ఫ్రెండ్స్ యారాడ బీచ్కు చివరన డాల్ఫిన్ నోస్ హిల్కి దగ్గరగా పచ్చని కొబ్బరి తోటను ఆనుకుని ఉన్న ఈ యారాడ సాగర తీర దుర్గామాత ఆలయాన్ని తప్పక దర్శించుకోండి ఈ వీడియోని మరికొంతమందితో షేర్ చేసి హిడెన్గా ఉండి అంతగా ప్రాచుర్యం కాని ఈ దుర్గామాత ఆలయ ప్రాచుర్యంలో మీరు కూడా భాగస్వాములు కండి జై శ్రీ దుర్గామాత